మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మంది ఆడవారికి వారంలో 7 రోజులు ఉన్నాయి. 7 రోజులలో ఏ రోజు ఏ రంగులో ఉండే చీరలు కట్టుకోవాలి అనే సందేహం వస్తుంది. అసలు ఆడవారు ఎలాంటి రంగులో ఉండే చీరలు కట్టుకోవాలి, ఎలాంటి రంగులో ఉండే చీరలు కట్టుకోకూడదు, అసలు రంగుల వలన నిజంగా అదృష్టం కలిసి వస్తుందా అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. నిజానికి స్త్రీలు కట్టుకోకూడని చీరలు రెండే రెండు. ప్లెయిన్గా ఉండే నలుపు తెలుపు రంగు చీరలు కట్టుకోకూడదు. పుణ్య స్త్రీలు ప్లెయిన్గా ఉండే ఏ రంగు చీర అయినా సరే కట్టుకోకూడదు. కానీ ఈ రోజుల్లో అందరూ ప్లెయిన్గా ఉండే చీరలు కడుతూ ఉన్నారు. అద్దకం వరకు లేనివి అంటే ఒక పువ్వు కానీ తీగలు కానీ అందమైన డిజైన్లు లేని ప్లెయిన్ చీరలను పుణ్యస్త్రీలు కట్టుకోకూడదు. పూర్వ సుహాసినీలు మాత్రం కట్టుకోవచ్చు. సుమంగళి స్త్రీలు మాత్రం ప్లెయిన్ చీరలు కట్టుకోకూడదు. అందరూ కూడా అస్సలు కట్టుకోకూడనివి నలుపు తెలుపు రంగు చీరలు. చీరల మీద ప్లెయిన్ అంటే చీరల మీద పెయింటింగ్ ఉండి చక్కగా లతలు ఉండేలాంటి చీరలు కట్టుకుంటే చాలా మంచిది. చాలా మంచిది అంటే జీవితాలేమీ మారిపోవు, అదృష్టాలు మారిపోవు. నిజానికి ఈ కలర్స్కి సంబంధించిన విషయాలు శాస్త్రాలలో చెప్పలేదు. ఏ రోజుకి సంబంధించి, ఆ గ్రహానికి సంబంధించి ఆ రంగు చీర కట్టుకున్నంత మాత్రాన అదృష్టం కలిసి రాదు. ఆడవారు అతిగా అట్రాక్టివ్గా ఉండే చీరలు కట్టుకుంటే పాతివ్రత్య ధర్మం ఆచరించే స్త్రీల పట్ల ఇతరులకు వ్యామోహం కలిగే అవకాశం ఉంది. అలాంటి ప్రలోభకారి అయిన ఏ వస్తువును కూడా ధరించే హక్కు స్త్రీకి, పెళ్ళైన స్త్రీకి లేదని పెద్దలు చెప్పారు. ఆడవారు ధరించే ప్రతి వస్తువు, ప్రతి విషయం భర్తకు నచ్చినదై ఉండాలి. భర్త కట్టుకోమంటే ఏదైనా కట్టుకోవచ్చు. అలా కాకుండా అదృష్టాన్ని తెచ్చే రంగులంటూ ఏమీ లేవు. వీలైనంత వరకు పుణ్యస్త్రీలు మంగళకరమైన రంగులలో ఉండే చీరలు ధరిస్తే మంచిది. మంగళకరమైన రంగులంటే పసుపు, ఆకుపచ్చ, ఎరుపు, అలాగే తెలుపు మీద డిజైన్లు ఉండే చీరలు, నీలంలో రకరకాల షేడ్స్లో ఉండే రంగులలో చీరలు, ఇవన్నీ కూడా మంగళకరమైనవిగా పెద్దలు చెప్తూ ఉన్నారు. చీర కట్టుకున్న స్త్రీని చూడగానే చాలా బాగుంది అనిపించే కన్నా మర్యాదపూర్వకంగా నమస్కరించగలిగే లాంటి చీరలు మాత్రమే స్త్రీలు కట్టుకోవాలి. గౌరవప్రదమైన స్థితిని ఇచ్చేటటువంటి చీరలు కట్టుకోవాలి. ఆ గౌరవం ఈ రోజుల్లో తగ్గిపోతుంది. ధన ఆర్జన వలన ఈ గౌరవం రాదు. మనం కట్టుకున్న వేషభాషల వలన వస్తుంది. కనుక ఆడవారు చక్కగా చీరలు నిండుగా కట్టుకోండి, అందంగా కనపడాలి అనే ఉద్దేశంతో కాకుండా గౌరవప్రదంగా కనపడాలి అనే ఉద్దేశంతో చీర కట్టుకోండి. కనుక ప్రతి ఒక్కరూ కూడా చీరల విషయంలో ఈ జాగ్రత్తలు పాటించి ఆనందంగా జీవితాన్ని గడపండి. చీర కట్టుకున్న తర్వాత ఆ స్త్రీని చూస్తే లక్ష్మీప్రదంగా ఉన్నది, చేతులు ఎత్తి నమస్కరించాలి అనిపిస్తుంది అనే విధంగా ప్రతి స్త్రీ కూడా చీరను కట్టుకుని అలంకరించుకోవాలి. ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ ఇంట్లో ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి చీర విషయంలో ఈ చిన్న చిన్న విషయాలను, ఈ చిన్న చిన్న జాగ్రత్తలను పాటించి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.